हाय वेलकम टू सिरी प्लाजा। सो इवाल मनम आलू कुर्मा दोसा एला तैयार चेसुकोवालो नेर्चुकुंदाम। आलू कुर्मा दोसा तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु बियम रेंडु कप्पुलु, मिनपप्पु ओक कप्पु, एंडु मिर्ची रेंडु, रेंडु कप्पुल बियमु, ओक कप्पु मिनपप्पु, रेंडु एंडु मिरपकायल्नि नीळ्ळल्लो 5 గంటల పాటు నానబెట్టుకోవాలి। 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। సో ఇలా బియ్యం పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। సో దోస పిండి రెడీ అయిన కదా, ఇప్పుడు ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। ఎండు మిర్చి 2 దోస పిండిలో వేసుకోమని చెప్పాను కదండి, నానబెట్టుకొని మిక్సీలో వేసుకున్నాం కదా। ఎండు మిర్చి వేయడం వల్ల దోసకి మంచి రంగు వస్తుంది, మంచిగా రెడ్ కలర్ గా వస్తుంది దోస, అందుకనే 2 ఎండు మిర్చి వేసుకోమని చెప్పాను। ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి। సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డలోకి సరిపడా పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పచ్చి మిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు। సో ఈ మూడిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి। ఇలా నేను ఆల్్రెడీ తరిగి పెట్టుకున్నాను। ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె। సో పదార్థాలన్నీ చూసాం కదండి, ఇప్పుడు ఆలూ కుర్మా దోస ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। సో ముందుగా ఆలూ కుర్మా తయారు చేసుకుందాం। ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైంది కదా, దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు దీంట్లోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఈ మూడిటిని వేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి, అలాగే సరిపడా ఉప్పు। ఇప్పుడు బాగా కలిసేట్టుగా కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఉడకబెట్టుకున్న బంగాళ దుంపల్ని మెత్తగా చుదుముకోవాలి। సో ఇలా ఆలుగడ్డ ముక్కల్ని స్పూన్ తో కాని ఫ్రీ హ్యాండ్ తో కాని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। సో ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఇంతకు ముందు మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకోవాలి। సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి। సో ఇలా మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। సో ఇలా ఆలూ కుర్మాని ఒక బౌల్ లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద దోసల పెన్నం పెట్టుకొని వేడి చేసుకోవాలి। పెన్నం వేడైంది కదండి, ఇప్పుడు దోస వేసుకుందాం। ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు। దోస కాలింది కదండి, ఇప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ కుర్మాని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా। ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। సో దోస ఫ్రై అయిన కదండి, ఇప్పుడు దీన్ని రోల్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకుందాం। ఇక అక్కడ నుంచి చేస్తాం, ఇక్కడ నుంచి చేస్తాం। ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి తీసుకుందాం। వేడి వేడిగా ఆలూ కుర్మా దోస రెడీ అయిందండి। సో దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఆలూ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ ఆలూ కుర్మా దోసని ట్రై చేయొచ్చు। కొంచెం రొటీన్ గా ఉండే దోసల కంటే కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంటాయి, డెఫినెట్ గా ట్రై చేసి చూడండి। థాంక్యూ। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplaza లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు, మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.com లోకి
డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.